మీ కృష్ణ ఇంటి పేరా లేదంటే మీరు నేను పెట్టుకోలేదండి ఇది ప్రేమ దేర్ అనే సినిమా చేస్తున్నాం జయంతి గారు దాని ముందు సినిమాలో అంత కృష్ణ వచ్చేదండి ఆ సినిమాలో ఏమైందంటే షార్జా కప్పు క్రికెట్ జరుగుతుంది వెంకటేష్ బాబు గారు క్రికెట్ షార్ వెళ్ళిపోతాడు డైరెక్ట్గా అక్కడ అక్కడికి వెళ్ళిపోయి గ్రౌండ్ కూర్చొని చూస్తాడు బూరుపల్లి శ్రీరామకృష్ణ గారు ప్రొడ్యూసరు రేపు ఎర్లీ మార్నింగ్ ప్లేట్ వెళ్ళిపోతాడు ఆయన రేపు సాయంత్రానికి వెళ్ళిపోతాడు ఇవాళ నైట్ తొమ్మిది గంటలకు ఫ్లోర్ దగ్గర తీసుకెళ్లారండి సాంగ్ సెట్ నువ్వు ఏమేస్తే నీకు ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ తీసుకో పొద్దున్న ఒక సాంగ్ సెట్ చేసి ఇచ్చే సాయంత్రం డ్యాన్స్ వేసి అయిపోయిపోతాడు మిగతా వేరే షూట్ చేస్తాం సెట్ వేయమన్నారండి నైట్ నైట్ సెట్ చేయడం సార్ అసలు ఫ్లోర్ ఎలాగ అసలు చేయాలి కదా సార్ అంటే ఏమైనా ఏమైనా చేసుకో నాకు అనవసరం డబ్బులు వెళ్ళిపోయారు బుర్రమనిషన్ వెళ్ళిపోయాడు కర్ణాచర మేస్త్రి గారు ఫోన్ చేశాను వంద మందిని వర్కలు నింపాను అయిపోయింది పిల్లలు తెచ్చాం దానికైతే క్లాత్ ల్యాంగ్ చేసాం చక్కగా చేసి మొత్తం అంతా సెట్ రెడీ ఇంకా అక్కడ సెట్లో తెల్లలు ఉండాలి వెళ్ళటం లేదు తెల్లవారిపోయింది నాలుగున్నర ఐదు అయిపోయింది అలా పడుకున్నా జయంత్ గారు కంగారెడ్డి ఏం చేసినట్టు మొత్తం దొబ్బింది మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడు వెళ్ళినోడు బ్రహ్మ అదంతా అవ్వాలి పై ఏదో నెల రోజులు అయ్యో దాకా మొత్తం వచ్చాడు ఫ్లోర్ తలిపేస్తుంది ఫ్యాన్లు పెట్టి ఉంచు అనమాట అంటే ఆరాలు థర్డ్ ఫ్లోర్ అంతాను తలుపులు తీసాడు అసలు ఒక లుక్ వచ్చేసింది మంచి సెటప్ వచ్చింది ప్రేమంటే ఏదో సాంగ్ అది పిల్లర్స్ హ్యాంగింగ్ ఉంటుందండి చూసాడు బా కృష్ణ సృహించదే కృష్ణ టెన్షన్ పడి తెల్లా నిద్రపడితే సూపర్ కృష్ణ బాగుంది కృష్ణ మాయ చేసావు కృష్ణ అన్నాడు ఏ అమ్మాయడా మాయ చేసావు అన్నాడు అయిపోయింది అయిపోయింది కొంచెం లోపలికి వెళ్ళాడు అప్పటికి ఐదున్నర అయింది టైం ఫ్లోర్ చైన్ జారిందని అంటే పెం తర్లా జారింది కాదు వాళ్ళని నిద్రకుని కృష్ణమాయ సార్ ఫ్యాన్లు పెట్టాం మీరు వచ్చేసరికి ఆరిపోతాయి అన్నాడు కృష్ణమాయ భలే ఉంది కృష్ణ నీది ఇదే ఎత్తం టైటిల్ అన్నాడు సార్ అంటే మాయగాడు అనుకుంటారు సార్ ఏదో డబ్బులు దుప్పిత్ర నిన్షులు అనుకుంటారంటే కృష్ణమాయని మంచి పేరు నువ్వు అది కంటిన్యూ చేసుకుని చెప్పి ఆయన జయంతి గారు అది వేసాడు జయంతి పరంజీ గారు ప్రేమ గారు కృష్ణమాయ ఇంకా అక్కడి నుంచి కృష్ణమాయని ఫేమస్ అయిపోయింది అప్పుడు కృష్ణ అని మీరు యాడ్డేట్లు ఎవరు ఉన్నారేమో మరి తెలియదు అనేది సపరేట్ ఫేమస్ అయిపోయింది దాంతో ఆ పేరు అలా వచ్చింది అందుకని నేను పెట్టుకోలేదండి నా పేరు కృష్ణ పూర్తి ఏంటి అసలు అబ్బో పెద్ద పేరండి రామచంద్రవరపు పార్థ సాయి కృష్ణమూర్తి అని ఉంది పెద్ద అందుకని అంత చెప్పకోకుండా కృష్ణ అని చెప్పుడు ఆయన మాయ తెలిచాడు కృష్ణ మాయ అయిపోయాను ఇంకా నుంచి సినిమా సినిమా అంటే మాయ అండి అంటే ఎంత మాయ అంటే ఒక సూలానికి మూడు నిమ్మకాయలకి వచ్చాయి అడవిలో లొకేషన్కి వెళ్ళిపోయాం ఆ సూలంలోంచి నిమ్మకాయ తీసి కార్తీక్ చేయి పెడితే రక్తం కారాలి ఏదో సీన్ ఉంది వాళ్ళకి అస్ట్ లిస్ట్ ఇవ్వలేదు సూలం పట్టుకెళ్ళి నిమ్మకాయలు లేదు ఆయుర్వేద కుమార్ డైరెక్టర్ ఇక ఒక టెన్షన్ అందరికి అయిపోయాడు కోర్డినేటర్ అయితే అయిపోయాం వెళ్ళాలంటే నలభై యాభై కిలోమీటర్లు వెళ్ళాలి బుద్ధులు అడుగులు ఉన్నావు టెన్షన్ 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 టక్కుని తీసుకొచ్చి నిమకాయలు పెట్టేశాను నేనేదో పసుపు కుంకుమ బొట్లు పెట్టేసాను అయిపోయింది షార్ట్ పెట్టారు షార్ట్ తీసేసారు అమ్మాయ్య బతికించే కృష్ణ కోఆర్డినేటర్ వచ్చాడు అయిపోయింది అమ్మాయ ఎక్కడ కృష్ణ కృష్ణా నిమ్మకాయడు ఈ అడవులు నిమకాలి తర్వాత జాంకాయలు అవి తీసి కోరుకుంది తింటామంటే డైరెక్టర్ చూస్తున్నాడు కెమెరా చూస్తాడు

నేను అసిస్టెంట్ తోట గారి గారు తమ్ముడు గారు రాడ్డేటటు కొబ్బరికాయ మీద కర్పూరం వేసి పెడితే ఆయన వెలిగిస్తారు మూడు తిప్పులు తిప్పి ఆయన చూపించి వెళ్ళాలి కర్పూరం మర్చిపోయాం మర్చిపోయాం కొబ్బరికాయ ఉంది టెన్షన్ 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 ఇంక మొత్తం రాఘేంద్రరావు అంటే ఇంకొక రెండోసారి అక్కడ ఉంటాం కదా వెళ్ళిపోవచ్చింది బయటకి అనమాట అంత భయం అప్పట్లో పెద్ద రేంజ్ డైరెక్టర్లు అంటే కోదండరావరెడ్డి గారు రాఘేంద్రరావు అంటే మాట్లాడటం కూడా లేదు ఏంటి సార్ అంటాం లేదు అందరూ టెన్షను మేకప్ పొడి దూద్ది తీసుకున్నా మేకప్ దూది కానీ ఉంటుంది కదా చెవులు తిప్పుకునే ఏదో దాదా ఉంటుంది మేకప్ దూది ఇంత దూది ఇచ్చాడు పొడషన్ దొరికిల్లా కిరణాలు తీసుకున్నా స్టవ్లోప్పుడు కొట్టుకుని టీ పెట్టారు అది పెట్టి దాని మీద నాలుగైదు చుక్కలు వేసా తెల్లగా అలా అలాగ అయింది కొబ్బరికాయ మధ్యలో పట్టుకెళ్ళా అగ్గిపెట్టిచ్చా అప్పుడు నేనే మన ఆర్ట్ డిపార్ట్మెంట్లో తిప్పాలి వెళ్ళాం వెలిగి ఇచ్చారు అది ఎక్కువసేపు ఉండదు దూది కదా ఎక్కువసేపు ఉండదు అది కిరణాలు దుబ్ప్పుకుని వెలిగింది కెమెరా దెబ్బ దెబ్బ తప్పి తిప్పి వెళ్లిపోయి అమ్మ కుట్ ఆ కోటి ఇట్లా ఆయనకి ఆయనకి డైరెక్ట్ గారికి అక్కడ ఫీల్ ఉన్నాడు ఫీల్ ఉన్నాడు ఏ తప్పరు తప్పరు అన్న అందరూ రెడీ రెడీ షార్ట్ కెమెరా అని అడిగిన మొత్తం మాయ అంతే సినిమా మాయ అది దూదని ఆయనకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు వెళ్తే తిడతారేమో తెలియదు అని తెలియదు ఆ టైం అంతే కర్పూరం వెలిగించాలి కొబ్బరి కానీ తిప్పేస్తాను దూది చూస్తే కర్సన్ అయితే అది ఆయనకి కర్పూరంలో ఉంది లేనిది ఉన్నట్టు చూపించడమే సినిమా అండి అంతే అదే ఉండాలని ఏం లేదు అలాంటిది ఉండాలంతే ఆయన సినిమాల్లో ఎక్కువగా ఫ్లవర్స్ కదా అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మీరు కదా సాట్ మొత్తం పువ్వులు లారీ లారీ పళ్ళు ఎంత ఖర్చు అయ్యింది అబ్బో లారీ ఏదో ఒకటే రెండు లేదు లారీ లేదు కొండలు లారీలు తెప్పించాం లారీ లారీ కుండలు కుండలు వాళ్ళు మద్రాస్ లో చుట్టుపక్కల ఉన్న కుండలు అందరూ ఇక్కడ బాగా బాగుపడిపోయినట్టు ఆ రోజులు అమ్ముడు ఒక సంవత్సరం అమ్మాలాడు అన్ని కుండలు అమ్మాలండి మేము కొనేసి వన్స్ పెయింట్ వేసేస్తాం ఆయన దగ్గర ఏంటంటే కలర్ ముగ్గులు ఏం చేస్తాడు మొత్తం లారీ లారీ గా ఉండాలి మొత్తం కుండలు కుండలు పెట్టుకెళ్ళి కూడా ఎక్కడ పెట్టుకుని డెకరేషన్ చేయడం వచ్చే లారీ అటు ఇటు తీసుకుంటే వచ్చేవాళ్ళం సరదా రోజుల్లో టంగతే కిక్ అనమాట లారీ కిక్ మరి వెళ్ళాలి కదా ఆ కొండలు పడేస్తే పెద్ద పెద్ద ఒక అన్నం ఒక సరదా ఇప్పుడైతే పోలీసులు లోపల అరెస్ట్ చేస్తారు అలా అంత వర్క్ వాళ్ళు సాంగ్ చేస్తే ఆయన అద్భుతం కదా ఆయన సాంగ్స్ లో రాఘంద్రరావు తర్వాతే అలా వచ్చింది అలా జరిగింది అలా తర్వాత నిజంగా అందరూ మాయుడు ఏదో చేస్తాడు మొత్తం ఏదో చేసి ఆ స్పాట్ అందిస్తాడు లేట్ చేయడు నాకున్న పేరు అది ఇప్పుడు ఇంకా ఎవరు ఎవరనుకోండి ఎవరు మనం ఏం చెప్పుకున్నా వేస్ట్ యాక్టింగ్లో దిగిపోయాం కాబట్టి ఇంకా ఏదో చేసి స్పాట్గా అందించేస్తానండి అది ఏదని తర్వాత తెలుస్తుంది అని అప్పటికైతే తెలియదు వాళ్ళకి ఏం సాంగ్ చాలా ఉన్నాయండి ఒకటే నాకైతే చిరంజీవి గారు ఆ సాంగ్ బాగా ఇష్టం అసలు మంచి సాంగ్ కూడా గురుగా అందంగా చూపించాలంటే ఆర్జీ రాఘవేంద్రరావు గారు అది బాబు మీది పెద్ద కాంపిటీషన్ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రాల ట్రై చేసుకుంటా వీరైతే బాగా చెప్తారా అంటే అండి గా సెక్స్గా చూపించాలంటే రాఘవేంద్రరావు అంటే ఇప్పుడు బొడ్డు కిందకు మూసి బొడ్డు వరకు చూపించాలంటే గారు బొడ్డు దాటి ఎక్కడైనా చూపించాలంటే గారు నిజమండి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఇది నిజమేంది ఇద్దరు అండంగా చూపిస్తారు అసలు అంటే ఈ గారు ఏంటంటే అండి దాపరికం లేదు ఆయనకి ఆయన ఏ యాంగిల్లో చూస్తాడో ఆ యాంగిల్లో చెప్పేస్తా అంతే ఆడని చెప్పేస్తాడు నేను మొన్న రీసెంట్గా ఏదో అండి బెజవాడ చేశాను ఏదో చిన్న సినిమా అండి బ దొంగలమట దొంగలుపూట చేశాను అది ఐదు రోజుల సినిమా ఐదు రోజుల్లో చేయాలి అది అమ్మాయి అంటే సెక్స్గా చూపిస్తాడు ఆయన అంతే సమస్య లేదు ఎంతమంది ఆయనకు అనవసరం అది ఆ టైంలో ఆయన సెక్స్గా చూడండి ఆయన టైం ఆయన ఆర్ట్గానే చూస్తాడు ఆ టైం ఆ తర్వాత నైట్ మరి ఆయన ఇష్టం ఆవిడ ఇష్టం కానీ మన తెలియదానికి గురించి అక్కడ వచ్చి పాటలు అయితే మాత్రం వర్క్ వర్క్ చూసుకుంటాడు ఆయన ఏం చెప్తాడు అవును నచ్చింది వెళ్ళాము మాట్లాడుకున్నాం ఏంటంటాడు ఆయన ఆయన ఏం భయపడ్డానికి ఆయన భయపడ మా భయపడాలి కానీ స్పాట్లో మాత్రం అందంగా చక్కగా ఎంతమంది ఉన్నా ఆయన కానీ ఇంకొంచెం ఆ లెగ్ కొంచెం అప్ చేయి కొంచెం పైకి పెడితే నాకు ఆ వంచి నేను ఐ విల్ టేక్ దట్ హీస్ క్లోజ్ అనమాట ఓకే ఇంకా కాల్ పై ఏ మేకప్ ఆ క్లాత్ కొంచెం వెనక్ లాగే అంతే ఇక్కడ దాకా ఇంకొంచెం లాగేసుకోవాలి ఆవిడ ఏం చేయలేం అంతే అంత ఆయనకి అక్కడ ఆ స్పాట్లో వర్క్ అంతే అలాగా ఎన్నో చేసినాడు ఎన్నో సినిమాలు